డిపిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. సో ఇక్కడ మనం తానా 21వ కాన్ఫరెన్స్ చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సెయింట్ లూయిస్లో. సో దీనికి చాలామంది చాలా ప్రముఖులు, అంటే మన ఎంతోమంది డాక్టర్స్ వచ్చున్నారు, సో అదేవిధంగా మన ఫిల్మ్ స్టార్స్ వచ్చున్నారు, అలాగే డైరెక్టర్స్, ఇట్లా చాలామంది దీనికి అటెండ్ అవుతూ ఉన్నారు. సో మన అమెరికా 50 రాష్ట్రాల నుంచి అనేక మంది తెలుగు వాళ్ళు, అలాగే ఇండియా నుంచి, కెనడా నుంచి, అన్నిటి నుంచి కూడా ఇక్కడ అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఈరోజు హ్యూమనిస్ట్ మన బాబు గోగినేని గారు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ ఆడియన్స్ అని చెప్పేసి, ఉన్నాడా లేదా అనే కాన్సెప్ట్ పైన సో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఇక్కడ పెడుతూ ఉన్నారనమాట బాబు గోగినేని గారితో. సో తనతో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో అండి. హలో హలో, ఇట్ ఈస్ గుడ్ టు సీ యూ అగైన్. క్రితం సంవత్సరం మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ మిమ్మల్ని కలవటం, అది కూడా మన తానా సభల్లో కలవటం, అవునండి, చాలా హ్యాపీగా ఉంది. క్రితం సంవత్సరం మేము అమెరికా వచ్చినప్పుడు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ని స్థాపించాం. ఈ సంవత్సరం కాలంలో ఆ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్థెన్ అవ్వటం, అలాగే తానా సెలబ్రేషన్స్ కన్వెన్షన్స్లో ఈ ఆర్గనైజేషన్ చేసే యాక్టివిటీస్కి ఒక స్థానం కల్పించడం అన్నది జరిగింది. సో ఈ సంవత్సరం మేము హ్యూమనిస్ట్ హొరైజన్స్ రేషనలిస్ట్ ఫోరం అని తానా దీంట్లోనే ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్, సినిమా, లెక్చర్స్, చిల్డ్రన్స్ యాక్టివిటీ, సైన్స్ క్విజ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందండి. సో క్రితం సంవత్సరానికి ఈ సంవత్సరానికి సాహా హ్యాస్ టేకెన్ అ రూట్ కెనడాలో, అమెరికాలో, అలాగే ఫ్రాన్స్లో, జర్మనీలో, యూకేలో. అక్కడున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, అది తెలుగువారే కాదు, భారతీయులు ఎవరైనా కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, నేపాల్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, వాళ్ళ దేశాలకు దూరంగా ఉంటూ లౌకికమైన విలువలు, సెక్యులర్ లైఫ్, హ్యూమనిస్ట్ వాల్యూస్, దేవుడు లేకుండానే ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలటం, దేవుడు మతం అక్కర్ లేకుండానే నైతికంగా బతకటం, వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా సాహా చుట్టూ కాంగ్రిగేట్ అవుతున్నారు. సో ఇట్స్ ఫర్ అస్ ఎ గ్రేట్ అకేషన్ టు బీ హియర్ టు మీట్ యూ అగైన్. యా, మీ టూ అండి. సో మేము, మా టీము, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం, ఎందుకంటే సంవత్సరం తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలవటం, అలాగే డాలస్లో మనం ఆల్రెడీ రేడియోలో కూడా మనం తీసుకున్నాం, కూడా ఇంటర్వ్యూ చేశారు లాస్ట్ టైం. ఈరోజు ఆ అబ్బాయి చేసిన సైన్స్ వీడియోని తానాలోనే ఆవిష్కరించబోతున్నాం. ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఒక అరగంట సేపు ఇంటర్వ్యూ చేశారు కురవాణ్ణి. మీరు అప్పుడు కాంప్లిమెంట్ చేశారు తన్ని, ఆ కాన్ఫిడెన్స్తోనే హీ మూవ్ ఫార్వర్డ్ విత్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. హౌ ఆన్ అర్త్ అన్న వీడియో సిరీస్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నాం. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. అది యాక్చువల్గా నేను కాంప్లిమెంట్ చేయటం కాదు, హీ డిజర్వ్స్ ఇట్. సో హీ హ్యాస్ దట్ టాలెంట్. సో డెఫినెట్లీ అతను మీకు ఎటువంటి భావాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా, సో అసలు అది ఆటోమేటిక్గా వచ్చేసినట్టుంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. యా, సో చాలా బాగుందండి. సో మరి ఈరోజు ఇక్కడ మీరు ఉన్నాడా లేదా అనే దీనిపైన మాట్లాడుతున్నారు, అంటే ఇది ఉన్నాడా లేదా అనేది ఏమన్నా రిగార్డింగ్ గాడ్ ఆర్ లేడా అన్నది దేవుడి గురించి అని అనుకుంటారు. లేని దేవుడి గురించి ఏం మాట్లాడతామండి? మనిషి ఉన్నాడా లేడా అన్నదే ముఖ్యమైన ప్రశ్న. మనిషిగా మనిషి బతకగలగాల లేదా, అలా బతకగలగాలంటే ఏమేమి సిస్టమ్స్, వాల్యూస్ సమకూరాలి అన్న విషయాన్ని చర్చించుకుంటాం. అస్సం అండి, నాకైతే ఒక పెద్ద డౌట్ క్లారిఫై చేసేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇక మనకైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోతున్నట్టుంది. సో ఇంకా ఉన్నాడా లేదా అనే దాని గురించి మన బాబు గారు ఏం చెప్తారు, అలాగే మన ఇక్కడ అటెండ్ అవుతూ ఉండేటువంటి వీళ్ళంతా కూడా ఏమేమి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ లైవ్లో చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.